హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రామకృష్ణ పరమహంస గారు తాంత్రిక సాధనలు చేశారో లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఆధునిక యుగంలో భారతదేశంలోని సిద్ధపురుషులలో ప్రథముడిగా గుర్తించబడిన శ్రీ రామకృష్ణ పరమహంస గారు భైరవి సాధన చేశారని చరిత్ర తెలియజేస్తున్నది. రామకృష్ణ పరమహంస గారు వివాహమైన సంవత్సరంన్నర తరువాత ఆయన దక్షిణేశ్వర్ పశ్చిమ బెంగాల్కి వచ్చాడు. ఆ తరువాత ఆయన ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమయ్యాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన ఆది పరాశక్తి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన ఆహారం నీళ్లు తీసుకోవడం మానేసి నిరంతరం నిద్రపోవడం ప్రారంభించాడు. ఆ నిద్రలో అమ్మవారు తనకు దర్శనమిస్తుందని ఆయన భావించాడు. సరిగ్గా అదే సమయంలో మధ్య వయస్కురాలైన ఒక స్త్రీ దక్షిణేశ్వరికి వచ్చింది. బ్రాహ్మణ కులానికి చెందిన ఆ స్త్రీ సన్యాసిని పేరు భైరవి. ఆమె ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని ఉండేది. అందరూ ఆమెను భైరవి బ్రాహ్మణి అని పిలుస్తూ ఉండేవారు. క్రీస్తు శతాబ్దం 1761లో తొలిసారిగా భైరవి బ్రాహ్మణి రామకృష్ణ పరమహంసకు దర్శనమిచ్చింది. ఆమె అసలు పేరు యోగేశ్వరి. దక్షిణేశ్వరికి రాకముందు ఆమె గత జీవితం ఎవరికీ తెలియదు. ఈ పిక్చర్లో చూడండి, ఆ తల్లి భైరవి బ్రాహ్మణి ఎలా ఉందో. రామకృష్ణ పరమహంస ఒకసారి అనుకోకుండా భైరవి బ్రాహ్మణిని కలిశాడు. అప్పుడు ఆమె రామకృష్ణ పరమహంస శిరస్సుపై చేయి ఉంచి అతనితో, బిడ్డ, ఎంతకాలం నుండో నేను నీ కోసం అన్వేషిస్తున్నాను. ఆదిపరాశక్తి నన్ను నీ వద్దకు పంపింది. నీకు ఒక నూతన సాధనను నేర్పమని చెప్పింది అన్నది. ఆమెను చూడగానే రామకృష్ణ పరమహంసకు ఆమె ఏనాటి నుండో తనకు పరిచయమైనదిగా అనిపించింది. రామకృష్ణ పరమహంస యొక్క ఆధ్యాత్మిక మహత్యాన్ని గుర్తించిన భైరవి బ్రాహ్మణి అతను సామాన్యుడు కాదని, దైవాంశ సంభూతుడని అర్థం చేసుకున్నది. ఆ తరువాత ఆమె ఆధ్వర్యంలో రామకృష్ణ పరమహంస అనేక తాంత్రిక సాధనలు చేశాడు. ముఖ్యంగా దక్షిణేశ్వర కోటకు ఉత్తరంగా ఉన్న బిల్వ చెట్టు కింద ఆమె ఆధ్వర్యంలో అత్యంత క్లిష్టమైన తాంత్రిక సాధనలు సాగించాడు. తాంత్రిక సాధనలు ఎలా చేయాలో ఆమె చూపిస్తూ ఉంటే రామకృష్ణ పరమహంస ఆమెను అనుసరించి ఆ సాధనను పూర్తి చేశాడు. భైరవి బ్రాహ్మణి ఈ పిక్చర్లో చూడండి, ఆ తల్లి భైరవి బ్రాహ్మణి ఆధ్వర్యంలో రామకృష్ణ పరమహంస ఎలా సాధన చేస్తున్నాడు, ఆమె తన వెంటే ఉండి సాధనలు ఎలా చేయిస్తుందో చూడండి. భైరవి బ్రాహ్మణి అనేక గుడియ వైష్ణవ మత గ్రంథాలను అవపోసన పట్టింది. అంతేకాకుండా అనేక తంత్ర సాధనలు సిద్ధి పొందింది. రామకృష్ణ పరమహంస చేత కుమారి పూజను చేయించినట్లుగా తెలుస్తున్నది. తంత్రశాస్త్రంలో చెప్పబడిన యోని పూజకు ప్రతీకగా ఒక కన్యను పరాశక్తిగా భావించి పూజించడం జరుగుతుంది. దీనిని కుమారి పూజ అంటారు. భైరవి బ్రాహ్మణి గురుత్వంలో కుండలిని యోగాన్ని కూడా రామకృష్ణ అభ్యసించారు. భైరవి బ్రాహ్మణి గురుత్వంలో కుండలిని యోగాన్ని కూడా రామకృష్ణ పరమహంస అభ్యసించాడు. కుండలిని యోగాన్ని అభ్యసించాడు రామకృష్ణ పరమహంస. కుండలిని యోగం గురించి మనకు కూడా తెలుసు. దానిని 7 చక్రాలను సిద్ధింపజేసుకోవడం వల్ల మనకి ఏ శక్తులు సిద్ధులు కలుగుతాయో తెలుసు కదా. తరువాత భైరవి బ్రాహ్మణి వెళ్ళిపోయింది. ఆయన ఆ సాధనలు అలాగే పూర్తి చేసి బాగా నేర్చుకున్నారు. తరువాత ఆయన మహాకాళి, ఆదిశక్తి మహాకాళిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆయన తన చేతితో ఆ తల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు. రోజు ఆ తల్లికి తినిపించేవాడు. అతను తినిపిస్తుంటే, నోట్లో ముద్దలు పెడుతుంటే ఆ తల్లి స్వీకరించి తింటూ ఉండేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలా తెలియజేస్తే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలా కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ని తయారు చేయడానికి మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. Thanks for watching.